हाई फ्रेंड्स वेलकम टू अभिश्री आर्स मुझे मी अंदर की संक्रांति शुभाकांक्ष वीडियो संक्रांति प्राख्यता अलागे पालपूर त्याजी चूदा संक्रांति या विशिष्ट एंटे अस संक्रांति पंडग अंटे सूर्य पंडग ई रोज सूर्य मकर राशि की प्रवेशिस्ताडु మకర సంక్రాంతి జరిగింది గనుక దీనిని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. సంక్రాంతి మనకు ప్రతి సంవత్సరం జనవరి 14 15వ తారీఖులో గాని 13 14వ తారీఖులో గాని వస్తుంది. సంక్రాంతికి ముందు మనం భోగి గాను సంక్రాంతి తర్వాత మనము కనుము గాను పిలుచుకుంటాం. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. మన ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, పంజాబ్ లో లోహిరి అని, రాజస్థాన్ గుజరాత్ లో ఉత్తరాయణ అని పిలుస్తారు. ఈ సంక్రాంతి పండుగ వచ్చే నెల ముందే పండుగ హడావుడి మొదలవుతుంది. అప్పుడే ధనుర్మాసం కూడా బిగినవుతుంది. ధనుర్మాసంలో ప్రతి ఇంట రంగవల్లికలతో అలంకరిస్తారు. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో కోడి పందాలు, ఎద్దుల పందాలు కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారండి. ఏ పండుగ రోజుల్లో పిండి వంటలు వండకపోయినా ఈ సంక్రాంతి పండగప్పుడు మాత్రం తప్పనిసరిగా పిండి వంటలు వండుతారు. ముఖ్యంగా అరిసెలు, పాకంబూరిలు, పాలబూరిలు, జంతికలు తప్పనిసరిగా వండుతారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు కూడా ఎగరేస్తారు. దీన్నే పతంగల పండుగ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారండి. సంక్రాంతి ముందు వచ్చే రోజు భోగి. ఆ భోగి మనకు భోగభాగ్యాలను తెచ్చిపెడుతుందని మన పెద్దల నానుడి. ఈ భోగి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఉన్న పాత సామాగ్రి అంటే ఇరిగిన కుర్చీలు గాని చెక్క పుల్లలతో గాని భోగి మంటలు వేస్తారు. ఈ భోగి పండుగకు సాయంత్రమే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లలనుంటి దృష్టి దోషాలు తొలుగుతాయని తప్పనిసరిగా భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు ముత్తైదుని పిలిచి తాంబూలాలు కూడా ఇస్తారు. ఇదే రోజు సాయంత్రం బొమ్మల కొలుపు కూడా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి తర్వాత వచ్చేదే కనుమ. ఈ పండుగ రోజు పశువులను పూజిస్తారు. గంగిరెద్దు వాళ్ళు గంగిరెద్దులను చక్కగా అలంకరించి వీధుల్లో ఇంటింట తిరిగి గంగిరెద్దులను లయబద్ధంగా ఆడిస్తారు. లయబద్ధంగా ఆడించి వాళ్ళు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పార్వేట కూడా జరుపుతారు. ఇక ఆ తర్వాత వచ్చేది ముక్కనుమ. ఈ పండుగ రోజు గారెలను మాంసాన్ని తప్పనిసరిగా వండుకుంటారు. ఇక మనం ఇప్పుడు పాలబూరలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, పాలు, యాలకల పౌడర్, ఉప్పండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం బియ్యాన్ని నైట్ పూట నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని బియ్యాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని వడగట్టి మిక్సీ వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ వచ్చేలా చేసుకోవాలండి. బరగ్గా ఉంటే బూరెలు సరిగ్గా రావండి. మనకు ఒకవేళ మిక్సీ వేసుకోకపోతే బయట మిషన్లో కూడా వేపించుకోవచ్చండి. అరకిలో బియ్యానికి 1/4 కిలో బెల్లం సరిపోతుందండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బౌల్ తీసుకోవాలండి. దాంట్లో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. దీంట్లో పాలు పోసుకోవాలండి. ఈ బెల్లం బాగా కరిగేలాగా మనం తిప్పుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. ఈ కరిగిపోయిన బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవాలండి. దీంట్లో నేను 1/2 కప్ పచ్చి కొబ్బరి తురిమేస్తానండి. ఎండు కొబ్బరి తురిమన్నా వేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి తురువండి. చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీ వేసి పౌడర్లా చేశానండి. ఇందులో ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి బీప్ పిండిని వేసుకోవాలండి. బీప్ పిండి కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి. ఈ పిండి గట్టి కాకుండా దోశ పిండిలాగా కొంచెం జారుగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. ఉండలు లేకుండా బాగా మెత్తగా తిప్పుకోవాలి. ఈ పిండి గట్టిగా అయిపోయింది కదండి, కాసి చాలా చిన్న పాలని తీసుకోవచ్చండి. పచ్చి పాలను తీసుకోవచ్చు. ఇలా పాలు పోసుకుంటూ తిప్పుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా రావాలండి. మరీ గట్టి కాకుండా, దోశ పిండి ఉండకుండా లూజుకి కాకుండా ఈ విధంగా ఉండాలండి. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. యాలకల పౌడర్ వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి మనకు అది తగ్గింది అనుకోండి బెల్లం, మళ్ళీ మెత్తగా బెల్లం నూరి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కాగిందండి, ఒక గుండెగింటి తీసుకొని బాండికి మధ్యలో ఈ విధంగా వేసుకోవాలండి. Invincible. అయిపోయినాయండి. ఈ పానబుర్లను మన సంక్రాంతి పండకి తప్పనిసరిగా వండుకుంటారండి. ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.